డల్గా ఉన్నావు, పద షాపింగ్ చేద్దువు గాని. నువ్వు వెళ్ళు, నాకు మూడ్ లేదు. స్మోక్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది. నో థాంక్స్. అలవాట్లేదా? సిగరెట్ తిప్పి పెట్టుకో. నీకు అతను పిచ్చి పట్టుకుందే. నా ఫీలింగ్స్ నీకు అర్థం కావే. ఓ గాడ్. ఈ టైంలో అతను ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందో. మొన్న యాక్సిడెంట్లో ఏమన్నా తేడా జరిగిందా? మాధవి కన్ఫర్మ్. హలో 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 హలో. థ్యాంక్స్. ఎందుకు కాపండి? ఎందుకు అయితే సరే. ఇదేం బాగాలేదు. మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫు 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఆ రోజు లైటర్ ఇచ్చావుగా, సరిపోతులే. సరిపోదు. ఒక ఒక కప్పు కాఫీ. కాఫీ అలవాట్లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పోని మందు కొడదామా? జిన్, రమ్, విస్కీ, బ్రాండీ, బియర్ ఉందా? నాకేదో అయింది. ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్. ఈడు నా ఫ్రెండ్. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోండి. నాకు పని ఉందని వెళ్తున్నాను. పాలేయంగా. ఐఎమ్ తిరు. కాఫీ తగ్గుతూ మాట్లాడుకుందామా? రండి. వాడు చెప్పిన అడ్రస్ ఇదేనంటావా? ఇదేనే. దీనికి అడ్రస్ ఎవరు చెప్పారు? మేనేజ్చి. ఎక్కడ? ఫోర్ట్లో వెయిటింగ్. ఫోర్ట్లో ఉన్నాడా? హాయ్. దొరికిపోయాం రా బాబు. నన్ను చూసినప్పుడు ఎలా పారిపోతున్నారేంటి? నేనా? కరెక్ట్గా నేను పారిపోయేటప్పుడే నువ్వు నన్ను చూసినావు. ఏంటి చెప్పు. మీతో కొంచెం నేను మాట్లాడాలి. అంతేగా, మాట్లాడు. అది మాట్లాడు. ఇక్కడ ఎవరు లేరు. నువ్వు, నేను, ఈ చెట్టు, కోట, మంచు, కాసెప్ట్లు, అది కూడా పోద్ది. మాట్లాడు. సడన్గా అడిగితే పోనీ, ఆలోచించుకొని వచ్చి నెక్స్ట్ ఇయర్ మాట్లాడతావా?
అలా వదిలించుకుంటా బాబుకి. భయంకరమైన కామెడీ చూడమ్మా నా పేరు అమృత. బాగుంది. థ్యాంక్ యూ. దీన్ని చూసే అందరు మోసపోతున్నారు. సాఫ్ట్వేర్ కాదమ్మా, ఫుల్ హార్డ్వేర్. రోజుకి నలుగురిని కొమ్మందే నాకు నిద్ర పట్టదు. ఏదో ఎర్ర తొలుత ఇలా మేనేజ్ చేస్తున్నాం కానీ లోపల చాలా చాలా బ్యాడ్ అమ్మా. బ్యాడ్ బాయ్స్ ఇలా నిజాలు చెప్పరు. ఇలా తగులుకున్నదేంటి? నా గురించి మీరేమనుకుంటున్నారు? పర్లేదు చెప్పండి చెప్పండి. కొంచెం లెఫ్ట్ తిరుగు, లెఫ్ట్కి తిరుగు, కొంచెం రైట్కి తిరుగు. రెండు స్పూన్లు కండుంటేనా కత్తర్ నాక్ ఫిగర్. ఒక్కసారి ఒప్పుకోవాలి కానీ. నేను వెళ్ళిపోవాలని అలా అంటున్నారు. మీ కళ్ళ అబద్ధం చెప్పావు, నేను నమ్మను. నువ్వు నమ్మాలి అంతేగా. దా ఇంకోసారి కనపడ్డావు అనుకో, డైరెక్ట్గా అదే. చేద్దాం అనుకుని ఏం చేసావా? ట్రాన్స్ఫార్మర్ని పట్టుకున్నట్టుంది ఏంటి? రాత్రి నాకు డానీ గారికి గొడవ అయింది. ఆడి మనుషులతో జాగ్రత్తగా ఉండండి. కొట్టాను. ఎవరిని? కరెంటు పోల్. పోల్ని కొట్టారా? దేనికి? బలిసి. కాఫీ తాగుదామా? కాఫీ దా. థాంక్ యూ. కూర్చో కూర్చో. ఏ రెండు కాఫీ. ఆ ఓకేనా. యాక్చువల్లీ ఏ కాఫీ తాగుతావు? మీ ఇష్టం. క్యాపచినో. ఓకే. ఏ క్యాపచినో. అలాగేనా. యాక్చువల్లీ ఎగ్జామ్స్ వస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయాయి. రెండు రెండు కప్పులు పట్రా. నేను ఊరెల్. కాఫీ వచ్చేసింది. నేను ఊరు తాగు. అది కాఫీ. కాఫీ వేడిగా ఉంది. అదే అదే బాగుంటుంది. నేను ఊరు వెళ్ళిపోతున్నాను. అయిపోయిందా? తాగే తాగే తాగే. ఇది కూడా తాగు. నో థాంక్స్. కాఫీ తాగాలన్నావు, వచ్చావు, తాగావు. చల్. అది కాదు. జస్ట్ లిసన్ టు మీ. వెళ్ళమన్నానా? వై డోంట్ యు అండర్స్టాండ్? వెళ్ళు. అరే నేను వెళ్ళు. లేదు, ఎగ్జామ్స్ అయిపోయాయి, మేమందరం ఊరెళ్ళిపోతున్నాం. తను హైదరాబాద్ వెళ్ళిపోయింది, తన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది చెప్పడానికి మీ దగ్గరకు వస్తే కొట్టి పంపించారు. బాధపడాల్సినప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది, అలాంటి దాన్ని నేర్పించారు. అయినా దాన్ని చూస్తే ఎలా కొట్టాలనిపించింది? ఆ సిచ్యువేషన్ అలా కొట్టేశాను. తను మీకు మళ్ళీ కనిపిస్తే సారీ చెప్పాను చెప్పండి. వన్ మినిట్. తను ఇప్పుడే వెళ్ళిపోయింది, కలవటానికి ఒక ఛాన్స్ ఉంది. కొట్టేశాడు. పర్వాలేదు, మంచివాడే. హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. తనకి ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడికే వచ్చి వాళ్ళతోనే షేర్ చేసుకుంటున్నాను. పాప ఎవరు అనాథ కుర్రాన్ని ఇంటికి తీసుకొస్తే అతను వాళ్ళని నడి రోడ్డు మీద షూట్ చేసి చంపేశాడు.
నా బంగారు తల్లి పెయింటింగ్స్ చూడడానికి రాకుండా ఎలా ఉంటానమ్మా? బిఏ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి? వీటిని చూస్తుంటే మీ అమ్మాయి టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది. అమృత, అనుకున్నది సాధించావు, చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఉన్నావు, అక్కను చూడు, అందరూ ఎలా పొగుడుతున్నారో అక్కను చూసి నేర్చుకో. అది ఎలా కుదురుతుందమ్మా? అక్కేమో నన్ను పెంపకం, నేనేమో నీ పెంపకం. ఓ ఫ్యామిలీ ఫోటో సార్. సార్ ఆ పెయింటింగ్ కొంచెం ఓకేరా బంగారం, మేము వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్. ఢిల్లీ పార్టీనా? ఇంత అందంగా ఉన్నాడు. కనిపించిన ప్రతిసారి కాఫీ అడిగితే కొట్టడా మరి? ఏదో అడగాలనుకుని తన్ని చూడగానే ఇంకేదో మాట్లాడేస్తా. నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళిపో. తనే ఇక్కడికి వస్తున్నట్టు ఫ్రెండ్ చెప్పింది. వస్తున్నాడా? వస్తే ఏం చేస్తావు? లంచ్ కి పిలవనా? ఈసారి డైరెక్ట్ గా లవ్ మ్యాటర్ చెప్పే. వచ్చాక చెప్పేస్తాను. వచ్చాడు వచ్చాడనుకొని చెప్పు, ప్రాక్టీస్ అవుతుంది. అతను లేకుండా ఎలా చెప్పను? ఉన్నాడనుకో, మనసులో ఉన్నాడు కదా, నీ ముందున్నాడనుకొని చెప్పు, ఫీల్ అవ్వవే చెప్పు. ఓకే. నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమ్ ఆన్ చెప్పి. అది అలా చెప్పాలి. ఏమాలో చూస్తున్నా? నువ్వెవరినైనా లవ్ చేసావా చెప్పు. చేశాను. ఎవరిని? శ్రీదేవి. శ్రీదేవా, ఎలా ఉంటుంది? ఖతర్నాక్ ఫిగర్. ఢిల్లీయా? పుట్టింది చెన్నై, పెరిగింది హైదరాబాద్, ఇప్పుడు బాంబే. ఐ లవ్ యూ చెప్పేసావా? ఎక్కడా, 15 ఏళ్ళ ముందు పుట్టింటే చెప్పేసేవాడిని. పెళ్ళై పిల్లలను కూడా కనేసింది. మనసులో పెట్టుకుని చెప్పడానికి మాత్రం. ఏంటి, నేను ఎవరినన్నా లవ్ చేశానా అని అడగాలన్నది కదా, అడుగు. సరే, నేనే చెప్పేస్తా. లోపలికి వెళ్దాం పద. ఎందుకు? వర్షం పడేలా ఉంది. రాని, తడిసిపోతావు. తడవని, జలుబు చేస్తుంది. జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. రాని, నీకే, నువ్వు వెళ్ళు, నువ్వు పడు. ఏ, నువ్వు తడిసిపోవా? నీకు జలుబు రాదా? నీకు జ్వరం రాదా? నువ్వు వెళ్ళు. వర్షం నీకు ఇష్టమేనా? వర్షం ఇలాకే పడుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఏ, నచ్చలేదా? వర్షం ఎక్కడ నచ్చుకుని ఉంటుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.